మై ఛానల్ కి రాక్ వాస్ వి నేనైతే సూపర్ కూల్ గా ఉన్నాను మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటాను టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ మీరు ఇంట్లో ఉండి మీ వాల్స్ ని అందంగా డెకరేట్ చేయాలనుకుంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే టుడేస్ వీడియో దాని గురించే అనమాట మనం ఇంట్లో ఉండి విత్ లో బడ్జెట్ మన వాల్స్ ని అందంగా డిజైన్ చేయడమే ఈ వీడియో నేను మీకు చెప్తాను అన్ని ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి మీకు చెప్తాను హౌ టు చూస్ హౌ టు డెకరేట్ హౌ టు చూస్ ద సైజ్ ఎవ్రీథింగ్ ఐ కవర్ ఇన్ దిస్ వీడియో సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హోప్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వీడియోలో ఏమేం కవర్ చేస్తానో మన ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి హౌ టు చూస్ వాల్ స్టిక్కర్స్ అకార్డింగ్ టు అవర్ వాల్ మనం వాల్ స్టిక్కర్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్తాను దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ అనుకోవచ్చు మీరు ఏంటంటే యాజ్ యూ క్యాన్ సీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది నా రూమ్ బ్యాక్గ్రౌండ్ గర్ల్స్ కన్నాక ఆల్మోస్ట్ ఎవ్రీ హౌసెస్ లో ఆల్మోస్ట్ గర్ల్స్ రూమ్స్ అంటే పింక్ అనేది ఎక్కడ కాకపోయినా రూమ్ లో కొంచెం ఇంత లిటిల్ బిట్ అయినా అలా టచ్ చేసి ఉంటుంది సో నాకు ఈ కంప్లీట్ వాల్ వచ్చేసి పింక్ కలర్ లో ఉంది నేను దీనికి ఈ వాల్ స్టిక్కర్ ని చూస్ చేశాను ఐ పిక్ దిస్ ఫ్రమ్ ఐ థింక్ ఫ్లిప్కార్ట్ లో నుంచి చేశాను బట్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ఆల్సో నేను కావాలంటే ఆ లింక్స్ అన్ని మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసేస్తాను అండ్ కొంతమందికి ఆలోచిస్తూ ఉంటారు దట్ మనం కొనే ముందు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయా అండ్ ఇంకోటి ఏంటి ఇది మనం ఇప్పుడు కొనేసిన తర్వాత బాగుంటుందా యూసేజ్ ఎలా ఉంటుంది ఇవన్నీ క్వశ్చన్స్ మైండ్ లో ఉంటాయి అన్నమాట నేను కూడా కొనే ముందు ఇలానే చాలా 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 క్వశ్చన్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని కొన్నాను బట్ తర్వాత కొన్న తర్వాత ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు ఇంత వరకు దాని నుంచి ఒక్క డిసడ్వాంటేజ్ కూడా రాలేదు సో మీకు అన్ని నేను చెప్తాను ఎలా అనేది
కూడా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళకి సైజెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారని చెప్పేసి సైజ్ చూసి మీరు ఆర్డర్ చేసుకోండి. ఇదొక్కటి నాకు ఒక లైక్ ఏమంటారు డిసడ్వాంటేజెస్ అనుకోవచ్చు. నేను టోటల్ గా మా ఇంట్లో అయితే ఐ థింక్ నియర్లీ ఫైవ్ పేర్స్ ఆఫ్ వాల్ స్టిక్కర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫైవ్ పేర్స్ అనేవి మొత్తం టోటల్ వేసి నేను అమౌంట్ 600 అంతే. 600 లో ఆల్మోస్ట్ మా ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట, మాది ట్రిపుల్ బెడ్రూమ్ అన్ని వాల్స్ కి ఫిల్ అయితే అయిపోయింది. మనం ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాం మనీ, ఆ మనీ అక్కడ వేస్ట్ చేసే బదులు మనం ఇంత యూస్ఫుల్ థింగ్స్ కి ఇన్వెస్ట్ చేసి మన వాల్స్ అనేవి నీట్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది ఆలోచిస్తూ